ఓకే అండి శ్రీకృష్ణ ప్రభుజీ సో మనము ఇప్పుడు మూడవ స్కందం 27 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నామండి 28వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు సో ఇంతకు ముందు అధ్యాయంలో చూస్తే మనకి భౌతికమైనటువంటి అంశాల గురించి చెప్పడం అనేది జరిగింది సో మొత్తం 24 తత్వాల గురించి కూడా చెప్పడం అనేది జరిగింది ఎప్పుడైతే మనం భౌతికమైనటువంటి తత్వాల యొక్క అవగాహన మనకు జరుగుతుందో అప్పుడు మనం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను వేరుగా చూడడానికి అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతో సాంఖ్య శాస్త్రం అంటారు దీన్ని సో సాంఖ్యతత్వం విని చెప్పడం అనేది జరిగింది 27వ అధ్యాయంలో చూస్తే మనకి ఇంకా కొంత వివరణ ఇచ్చారు తర్వాత భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పడం అనేది చేశారు లాస్ట్ 2-3 శ్లోకాలు చూస్తే మనకి క్లియర్గా అదే అర్థమవుతుంది మనకి చాలా మంది చాలా తత్వాలు చెప్తూ ఉంటారు చాలా మంది చాలా భాష్యాలు రాస్తూ ఉంటారు ఏ యోగం గొప్పది భక్తి యోగమా కర్మయోగమా జ్ఞానయోగమా అష్టాంగ యోగమా అదే ఇదా అని చెప్పేసి చాలా మంది చాలా తత్వాలు రాస్తూ ఉంటారు సో ఇంతకు ముందు కూడా నేను రీసెంట్గా కొంతమంది చెప్పి విన్నాను సో వాళ్ళు కూడా వాళ్ళ సొంత భాష్యాలు చెప్తూ ఎలాంటి వాడికి అయినా సరే జ్ఞానం కంపల్సరీగా ఉండాలి కాబట్టి జ్ఞానయోగం అనేది గొప్పది అనేటువంటి విషయం ఆయన చెప్పడం అనేది జరిగింది కానీ మనకి శాస్త్రంలో అలా చెప్పట్లేదు సో ఇక్కడ చూస్తే స్వయంగా కపిల భగవానుడే చెప్తున్నాడు భక్తి యోగం యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయం కపిల భగవానుడే చెప్తున్నాడు ఇంతకు ముందు శ్లోకంలో చూస్తే అసలు యాక్చువల్గా 1-2 శ్లోకాల క్రితం కూడా అదే విషయాన్ని చెప్తున్నారన్నమాట ఎవరికైతే ఎవరి మీదైతే నా యొక్క అపారమైనటువంటి కరుణ ఉంటుందో అలాంటి భక్తుడే ఆత్మదర్శి కాగలడు అంటే ముందు భక్తుడు అవ్వాలి భక్తుడైనటువంటి వాడికి భగవంతుడి కృప ఉంటుంది అప్పుడు వాడికి జ్ఞానం వస్తుంది సో ఇంకొకటి గొప్పగా జ్ఞాని అయినటువంటి వాడు నా లోకానికి రాగలడు అనేటువంటి విషయాన్ని ఎక్కడా చెప్పలేదు ఇక్కడ చూడండి ప్రస్తుత దేహమును విడిచిన పిమ్మట ఎవరు రాగలరట ఆయన దేహానికి అంటే ఆయన 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 యొక్క ధామానికి ఎవరు చేరగలరు అనేటువంటి విషయాన్ని 29వ శ్లోకం 28-29వ శ్లోకంలో 27వ అధ్యాయం 28-29వ శ్లోకంలో క్లియర్గా చెప్తున్నారు ప్రస్తుత దేహాన్ని విడిచిన పిమ్మట భక్తి యోగి ఆ దివ్య పదమును చేరి తిరిగి వెనుకకు రాకుండును ఇది ఎవరో మళ్ళాంటి వాళ్ళు రాసినటువంటి భాష్యంలో నుంచి చదువుతున్నటువంటి మాట కాదు ఇది స్వయంగా కపిల భగవానుడు చెప్తున్నటువంటి మాట కాబట్టి భక్తి యోగి దివ్య పదాన్ని చేరగలుగుతాడు సో అందుకు భగవంతుడి యొక్క కృప కూడా అవసరము అనేటువంటి విషయం ఇక్కడ చెప్పడం అనేది జరిగింది సో ఇంకొకటి ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు ఎన్నో ఏళ్ల పాటు భక్తియుత సేవలో నియుక్తులవడం వల్ల ఆత్మానుభవం తెలుసుకొని ఆ తర్వాత బ్రహ్మలోకాన్ని దాటి ఉన్నటువంటి లోకం ఏదైతే ఉందో అంటే బ్రహ్మలోకంలో ఉన్నటువంటి భోగాలకు కూడా విరక్తుడవుతాడు అలా అవడం వల్ల వాడు పూర్ణంగా వికాసాన్ని పొందిన వాడవుతాడు అంటే వాడి యొక్క చైతన్యం సరైనటువంటి చైతన్యంగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తారు అంటే కపిల భగవానుడు కూడా కంక్లూజన్ గా చెప్తున్నారండి భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని భక్తి యోగం మాత్రమే మనల్ని ముక్తి పదానికి తీసుకువెళ్ళగలదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ క్లియర్ గా మాట్లాడారు ఇక 28వ అధ్యాయంలో భక్తి యోగ అనుష్ఠానమును గురించి కపిలుని యొక్క ఉపదేశములు భక్తి యోగం గురించి ఇంకా కపిల భగవానుడు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఈ అధ్యాయంలో మనం చూద్దామండి 28వ అధ్యాయం శ్రీ భగవాను వాచ యోగస్య లక్షణం వక్ష్యే సబీజస్యాన్ రూపాత్మజే మనో యేనైవ విదినా ప్రసన్నం యాతి సత్పతం ఇక్కడ భగవానుడు మాట్లాడుతున్నారండి అంటే కపిల భగవానుడు దేవదేవుడు ఇట్టు పలికను జనని ఓ నృపతనయ మనస్సును కేంద్రీకరించటే లక్ష్యమైనటువంటి యోగ విధానమును నేను ఇప్పుడు వర్ణించను దాన్ని అభ్యసించుటచే మనుషుడు ప్రసన్నతను బడిసి క్రమముగా పరతత్వ పదమును పురోగమించును అంటే ఇక్కడ ధ్యానం గురించి చెప్పబోతున్నట్లు అనిపిస్తుందండి మనస్సును కేంద్రీకరించి అంటే మనస్సుతోటి భగవంతుణ్ణి లక్ష్యంగా చేసుకునేటువంటి యోగ విధానం సో ఆ యోగ విధానం గురించి
ఇప్పుడు నేను చెప్తాను దాన్ని విను అలా చేయటం వలన క్రమంగా పరతత్వ పదమున పురోగమించగలడు అనేటువంటి విషయం చెప్తున్నాడు. అంటే భగవద్ధామానికి చేరుకోవడానికి మనం చేయాల్సినటువంటి మనసుతోటి చేయాల్సినటువంటి ధ్యానం ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను, యోగం ఏముందో చెప్తాను, దాన్ని విను అని చెప్తాను. ఈ అధ్యాయం కపిల భగవాను నుంచే వివరింపబడిన యోగ విధానము ప్రామాణికమైనది మరియు శాశ్వతమైనది కనుక ఆ ఉపదేశములను అత్యంత సావధానముగా అనుసరించవలెను. అంటే ఈ అధ్యాయంలో కపిల భగవానుడు చెప్పబోయేటువంటి యోగ విధానం ఏదైతే ఉందో దాన్ని అనుసరించడం అనేది దానివల్ల మనకి లాభం కలుగుతుంది కాబట్టి శ్రద్ధగా వినాలి అని చెప్తున్నారు. యోగ అభ్యాసము ద్వారా మనుషుడు పరతత్వ అవగాహన వైపునకు పురోగమించునని అది ఆదియందు అతను పలుకుచున్నాడు. అంటే ఈ ఈ చాప్టర్ మొదలు పెట్టడానికంటే ముందు, అంటే ఈయన చెప్పబోయేటువంటి యోగ విధానానికంటే ముందు ఆ యోగ విధానం వల్ల ఉండేటువంటి గొప్పతనం ఏంటి, లాభం ఏమిటి అనేటువంటి విషయాన్ని ముందుగానే చెప్తున్నారు. ఏమని, పరతత్వం అవగాహన అనేటువంటి మనకి కలుగుతుంది, ఆ వైపుకి మనం పురోగమించగలము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. యోగము యొక్క వాంఛిత ఫలము ఏదియోన ఒక అద్భుత సిద్ధిని పడయుట కాదు అని గడిచినటువంటి అధ్యాయంలో స్పష్టముగా తెలుపబడింది. యోగి అటువంటి యోగ సిద్ధి చే ఆకర్షితుడు కాక దేవదేవుని అవగాహన పదమున పురోగతిని బడయవలడు. ఈ విషయం భగవద్గీత యందును ధృవపరచబడింది. 6వ అధ్యాయపు చివరి శ్లోకమున అది తెలిపినది ఏమనగా, శ్రీకృష్ణుడిని నిరంతరము తలుచువాడే లేదా కృష్ణ భక్తి రసాభావితుడే పరమోత్తమ యోగి అనబడు. సో 6వ అధ్యాయంలో యోగినామపి సర్వేషాం మద్ధతేనాంతరాత్మన అని చెప్పేశారు. అంటే శ్రద్ధావాన్ భజితే యోనం సమీయుక్త సమూమత. అంటే 6వ అధ్యాయంలో ఏం చెప్పారు, యోగులందరిలో కల్లా ఎవరు గొప్పవాళ్ళు అని చెప్పారు. ఎవరైతే యోగి ఎప్పుడు తననే మనసులో, అంటే శ్రీకృష్ణ భగవాను మనసులో చింతిస్తూ ఉంటాడో అలాంటి యోగి యోగులందరిలోకెల్లా గొప్పవాడు అనేటువంటి విషయం చెప్పారు. అంటే భక్తి యోగి యోగులందరిలో గొప్పవాడు అని చెప్పారు. అయితే యోగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏదో సిద్ధుల్ని పొందటం కాదు అనేటువంటి విషయం మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకు అంటే ఈ శ్లోకంలో ఈయన ఏం చెప్పారండి, కపిల భగవానుడు నేను చెప్పబోయేటువంటి యోగాన్ని అనుసరించడం వల్ల మీరు పరమ పదాన్ని పొందగలరు, పరతత్వ పదాన్ని మీరు పొందగలరు, అంటే పరతత్వాన్ని పొందేటువంటి మార్గంలో మీరు ప్రయాణించగలరు అనేటువంటి విషయం చెప్తారు. అంటే దీని మీనింగు సిద్ధులు పొందొచ్చు అని చెప్పలేదు. సిద్ధులు పొందడం అనేటువంటిది పరతత్వాన్ని పొందడం కంటే తక్కువ స్థాయి అనమాట. సో అంతకు మించినటువంటి లాభాన్ని మనం పొందవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే యోగం యొక్క లక్ష్యం సిద్ధులను పొందడం కాదు, దానికి మించినటువంటి లక్ష్యాన్ని పొందడం అనేటువంటి ఇక్కడ అర్థమవుతుంది. యోగ విధానమును అనుసరించడం ద్వారా మనుషుడు ప్రసన్నుడగునని ఇచ్చట తెలుపబడినది. యోగ విషయమున పరమ ప్రామాణికుడు కపిల భగవానుడు ఇచ్చట అష్టాంగ యోగము అనబడు యోగ పద్ధతిని వివరించుచున్నాడు. దాని యందు యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అను 8 అంశములు కలవు. ఇట్టి వివిధ స్థితుల అభ్యాసము ద్వారా యోగి సమస్త యోగ లక్ష్యముకు విష్ణు భగవానుడే అనుభూతమందుచుకొనవలెను. మనస్సును శూన్యమునందో లేదా నిరాకారమునందో లగ్నము కావించే నామామాత్రపు యోగ విధానములు ఎన్నో కలవు. కానీ కపిలుడి యొక్క ప్రామాణిక యోగ విధానముచే ఆ పద్ధతిని ఆమోదింపబడలేదు. పతంజలి కూడా సమస్త యోగ లక్ష్యము విష్ణువేని వివరించను. కనుక అష్టాంగ యోగము వైష్ణవ సాంప్రదాయపు భాగమే అయి ఉన్నది. యోగమునందు జయము సిద్ధిని పడయుటకు కాక సమస్త ఉపాధుల నుండి బయటపడి సమస్త సహజ స్థితిలో నెలకొనుటయే ఉన్నది. యోగాభ్యాసపు చరమలబ్ధి అదియే. పతంజలి యోగ విధానం కూడా యోగం యొక్క ముఖ్య ఉద్దేశం విష్ణు భగవానుడే అనేటువంటి విషయం చెప్పడం అనేది జరిగింది అన్నమాట. అంటే ఏదైతే యోగ విధానాన్ని పరమ ప్రామాణికుడైనటువంటి కపిల భగవానుడు చెప్తున్నారో ఆ యోగ విధానము అనుసరించాల్సినటువంటి యోగ విధానం. ఇందులో ఏం చెప్తున్నారు, నేను చెప్పబోయేటువంటి యోగ విధానంలో నువ్వు నన్ను ఎలా ధ్యానించి నువ్వు నన్ను పరతత్వ మార్గంలోకి ఎలా ప్రయాణించగలవు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇక్కడ శూన్యాన్ని ధ్యానించమనో లేకపోతే ఏ నిరాకార జ్యోతిని ధ్యానించమనో చెప్పట్లేదు. ఇక్కడ నన్ను ధ్యానించండి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భగవంతుణ్ణి ధ్యానించడం ద్వారా మాత్రమే మనము భగవద్ధామానికి వెళ్ళగలం, కానీ ఏ శూన్యాన్నో లేకపోతే నిరాకార జ్యోతినో ధ్యానించడం వల్ల మనం
భగవద్ధామానికి పోలేము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకొకటి, యోగం యొక్క ముఖ్య ఉద్దేశము ఇక్కడ ఇంకా ఈవెన్ పతంజలి యోగ విధానంలో కూడా మనకి భగవంతుడి యొక్క ధ్యానమే చెప్తున్నారు. కానీ ఈ యోగం అనేటువంటి పేరుతో బిజినెస్లు చేసేటువంటి వాళ్ళ యొక్క పద్ధతిని ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్రమోట్ చేయట్లేదు భగవంతుడు. కాబట్టి ఎంతమంది ఎన్ని విషయాలు చెప్పినా యోగం అనేటువంటి విషయం గురించి ఏదైతే కపిల భగవానుడు చెప్తున్నారో ఆ విషయమే పరమ ప్రామాణికమైనటువంటి విషయం, దాన్నే మనం అనుసరించాలి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. సో అందులో కొన్ని స్టేజెస్ ఈయన చెప్పబోయేటువంటి యోగంలో కొన్ని స్టేజెస్, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి. సమాధి అంటే పూర్తిగా భగవంతుడి యొక్క చింతనలోనే ఉండడం, అది సమాధి. సో ఇవన్నీ చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనకి మార్కెట్ లో దొరికేటువంటి యోగంలో ఏముంటాయి అంటే ప్రాణాయామం వరకు ఉంటాయి. సో ఈ ప్రాణాయామం వరకు చెప్పేసి వీటినే యోగా అని అనుకొని దాన్నే యోగాగా భావించి యోగా రోజు కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అది కూడా ఇంటర్నేషనల్ యోగా డేగా. కానీ యోగా అనేటువంటి దాని మీనింగ్ కూడా తెలియకుండా మనం యోగాని సెలబ్రేట్ చేసుకుంటాం, అది మన యొక్క దురదృష్టం. ఇంకా కొంతమంది ఈ ఆసనాలు ఇవన్నీ నేర్పి కూడా నేనే యోగా నేర్పుతున్నాను అని చెప్పేసి ఆ పేరుతోటి మళ్ళీ దాని వెనకాల యోగా పేరుతోటి మళ్ళీ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని వాళ్ళు అమ్ముకోవడానికి, వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కాబట్టి యోగం అంటే అది కాదు అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. స్వధర్మాచరణం శక్త్యా, స్వధర్మాచరణం శక్త్యా, విధర్మాచ నివర్తనం, విధర్మాచ నివర్తనం, దైవాలబ్ధేన సంతోష, దైవాలబ్ధేన సంతోష, ఆత్మవిచరణార్చనం, ఆత్మవిచరణార్చనం. మనుషుడు తన శక్త్యానుసారము స్వధర్మమును నిర్వహించుచు విధర్మమును విడనాడవలెను. భగవత్ కరుణ ద్వారా ప్రాప్తమైనటువంటి దానిచే సంతుష్టిని బడసి అతడు గురుదేవుడి పాద పద్మములను అర్చించవలను. అంటే మనకి కష్టమైనటువంటి పని అయినా సరే మన యొక్క స్వధర్మాన్నే మనం చేయాలి. పరధర్మం అనేటువంటిది మనకి ఈజీగా అనిపించినా పరధర్మం మనం స్వీకరించకూడదు. అదే విషయం మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్పారు. స్వధర్మాన్ని చేస్తూ నువ్వు ఫెయిల్ అయినా సరే నువ్వు పురోగతి సాధిస్తావు కానీ ఆధ్యాత్మికంగా, అదే పరధర్మాన్ని పాటిస్తూ నువ్వు ఒకవేళ సక్సెస్ అయినా కానీ దానివల్ల నీకు ఆధ్యాత్మిక పురోగతి ఉండదు అనేటువంటి విషయం చెప్పారు. అంటే స్వధర్మం ఇక్కడ కూడా కపిల భగవానుడు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. స్వధర్మం విడనాడకూడదు, పరధర్మాన్ని విడనాడాలి. ఆ విధంగా చేయటం వల్ల భగవత్ కరుణ అనేది మన మీద వస్తుంది. దానివల్ల భగవత్ కరుణ ద్వారా ప్రాప్తమైనటువంటి సంతుష్టిని బడసి గురుదేవుని పాద పద్మములను అర్చింపవలను అని చెప్తున్నారు. అంటే గురువుని మనం పూజించాలి జాగ్రత్తతో. అంటే ఎందుకు గురువుని పూజించాలంటే గురువుని పూజిస్తే తప్ప మనకి స్వధర్మం అంటే ఏమిటో మనకి తెలియదు. మన యొక్క స్వధర్మం ఎవరు నిర్ణయిస్తారండి? అంటే మనం కూడా ఒక్కొక్కసారి మోహంలో ఉంటాం. కొన్ని కొన్నిసార్లు మనం చేస్తున్నటువంటి ఏదైతే కర్మ ఉందో అది మన స్వధర్మం అని అనుకుంటాం. కానీ అర్జునుడు కూడా చూడండి, అర్జునుడు కూడా ఆయన నా యొక్క స్వధర్మాన్ని నేను మార్చేసుకుంటాను, నేను క్షత్రియుడిగా ఉండను, నేను బ్రాహ్మణుడిగా మారిపోతాను, నేను యుద్ధం చెయ్యను అనేటువంటి విషయం చెప్తారు. కానీ ఆయన స్వధర్మం బ్రాహ్మణుడు కాదు, నువ్వు క్షత్రియుడివి, క్షత్రియుడికి ఉన్నటువంటి ధర్మాలను నిర్వర్తించడమే నీ స్వధర్మము అనేటువంటి విషయం ఆయన గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు. అంటే గురువుకు తెలుస్తుంది మన యొక్క స్వధర్మం ఏమిటి అనేటువంటిది. కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్నా నేను ఈ మార్గంలో వెళ్ళను, పలానా మార్గంలో వెళ్ళాలి అని మనం నిర్ణయం తీసుకున్నా అది కరెక్టా కాదా అనేటువంటి విషయాన్ని కూడా మనం గురువు ద్వారానే తెలుసుకోవాలి. అందుకనే ఇక్కడ కపిల భగవానుడు కూడా గురువును ఆశ్రయించండి, స్వధర్మాన్ని తెలుసుకోండి అనేటువంటి విషయం చెప్తున్నారు. జాగ్రత్తతో విస్తారముగా వివరింపదగినటువంటి ముఖ్యమైనటువంటి పదములు ఈ శ్లోకమున పెక్కుకలవు, అయినను వాటి ముఖ్య అంశములనే మనము సంగ్రాహముగా చర్చించుగాక. వాటిలోని చివరి అంశము ఆత్మవిచ్చరణార్చనం అనున్నది. ఆత్మవిత్ అనగా ఆత్మదర్శి అయినటువంటి మహాత్ముడు లేదా ప్రామాణిక గురువు అని భావం. ఆత్మదర్శి అయినటువంటి ఆత్మదర్శి అయి ఉండి పరమాత్మునితో తనకు గల సంబంధమును ఎరిగిన వాడే ప్రామాణిక గురువు కాగలడు, లేని చోతలు గురువు కాజాలడు. ప్రామాణికుడు ఒక గురువును పొంది ఆయన శరణు వేడవలనని, అంటే అర్చనము చేయవలనని ఇచ్చట ఉపదేశించబడినది. ఏలైనా ఆయన చెంత విచారణలు కావించుచు సేవ చేసిన వాడు
ఆధ్యాత్మిక కర్మలను నేర్వగలడు. సో ఇంకొకటి, మన వృత్తిరీత్యా చేసేటువంటి కర్మలు ఒకటైతే ఆధ్యాత్మిక కర్మలు ఇంకొకటి. సో ఆధ్యాత్మిక కర్మలు చేయటం అనేటువంటిది మన యొక్క నిజమైనటువంటి ధర్మం. అందుకనే భగవంతుడు అన్ని ధర్మాలను వదిలిపెట్టి నాకు శరణు వేడు, అప్పుడు నేను నిన్ను ఉద్ధరించగలను అని చెప్తారు. అంటే ఏమైతే ధర్మాలు అని మనం అనుకుంటున్నామో అవన్నీ నిజమైనటువంటి ధర్మాలు కావు అని శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో కూడా తెలియజేస్తున్నారు. ఎందుకు? అవన్నీ మనం సృష్టించుకున్నటువంటి ఇది అనమాట. అంటే మనం మన జీవన మనుగడ కోసం మనం చేస్తున్నటువంటి ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో, ఏదైతే వృత్తులు ఉన్నాయో, ఇవన్నీ కూడా మన యొక్క స్వధర్మం కాదు. మన యొక్క స్వధర్మం ఏమిటి అంటే ఏ కర్మ ద్వారా అయితే మనం భగవద్ధామానికి చేరగలమో అలాంటి కర్మలు మాత్రమే మన స్వధర్మం. కానీ మాయ యొక్క ప్రభావంలో మనం ఉండి ఆ కర్మల్ని మనం మర్చిపోయి ఏదైతే కర్మలతోటి మనం భౌతికంగా లాభం పొందుతామో అలాంటి కర్మల్లోనే, అంటే ఏ కర్మలో, అంటే ఎలాంటి వృత్తిలో నేను సక్సెస్ సాధించగలనో అదే నా స్వధర్మము అనుకొని అలాంటి దాన్ని మనం ధర్మంగా భావిస్తున్నాం. అలాంటి ధర్మాలన్నీ నిజమైనటువంటి ధర్మాలు కావు, అవన్నీ వదిలేసేయండి, అవన్నీ వదిలి నన్ను శరణు వేయండి. అంటే ఆధ్యాత్మిక కర్మలు చేయండి, భగవంతుడి యొక్క సేవ చేయండి, అది మాత్రమే నిజమైనటువంటి ధర్మం అని శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పారు. సో ఇక్కడ కూడా మనకి అదే చెప్తున్నారు, గురువును ఆశ్రయించాలి, ఆధ్యాత్మిక కర్మ ఏంటో తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక కర్మల్ని ఎలా చేయాలో తెలుసుకోవాలి, అప్పుడే మనం గురువు ద్వారా విచారణ చేయటం ద్వారా మనం ఆధ్యాత్మిక కర్మలను నేర్చుకోగలుగుతాము అని ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు. ఇచ్చట మొదటగా తెలుపబడినది స్వధర్మాచరణము. ఈ భౌతిక దేహమును కలిగి ఉన్నంత వరకు వివిధ ధర్మములు మనకు నిర్దేశితమై ఉండను. అట్టి ధర్మములు చాతుర్వర్ణ్య విధానము, అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ద్వారా విదితమైనది, విభజితమైనది. ఆ ధర్మములు శాస్త్రముల యందు పేర్కొనబడినవి. స్వధర్మాచరణం అనగా మనుజుడు తన వర్ణమునకు నిర్దేశింపబడినటువంటి ధర్మమును శ్రద్ధతో శక్త్యానుసారము నిర్వహించవలనని భావం. అతడు ఇంకొకరి ధర్మమును స్వీకరించరాదు. అతడు ఏ సంఘమున లేదా ఏ జాతి యందు జన్మించను ఆయా నిర్దేశిత కర్మలనే ఉణరించవలను. కానీ భాగ్యవశాత్తు అతడు ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగి ఆయా సంఘపు లేదా జాతి యందు జన్మ ఉపాధిని అధిగమించగలిగినచో దేవదేవుడకు శ్రీకృష్ణుని సేవించుటయే అతని ఏకైక ధర్మము కాగలదు. కృష్ణభక్తి భావన యందు పురోగమించిన వారి నిజమైనటువంటి ధర్మము భగవత్ సేవయే. కృష్ణభక్తి భావన యందు పురోగమించిన వారి నిజమైనటువంటి ధర్మము భగవత్ సేవయే. దేహభావనలో ఉన్నంత వరకు మనుషుడు సాంఘిక మర్యాదను అనుసరించి ఉన్నటువంటి కర్మలను వనరించను ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరింపబడిన తరువాత మాత్రం అతడు కేవలం దేవదేవుణ్ణే అర్చింపవలను. అది ఏ నిజమైనటువంటి స్వధర్మాచరణము కాగలదు అదే అండి. ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా అదే విషయాన్ని సమ్మరైజ్ చేస్తున్నారు. మనం ఎంతవరకు భౌతిక భావనలో ఉంటామో అప్పటి వరకే మన యొక్క కర్మలన్నీ కూడా మన వృత్తి ప్రకారంగా మనం చేస్తున్నటువంటివే నిజమైనటువంటి స్వధర్మాలు అని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మన స్థాయి భౌతికత్వాన్ని దాటి, భౌతిక స్థితిని దాటి ఆధ్యాత్మికత వైపుకి వెళ్తుందో అప్పుడు మన స్వధర్మం ఏమిటి అనేటువంటి విషయం క్లియర్గా అర్థమవుతుంది. భగవత్ సేవ మాత్రమే స్వధర్మము అనేటువంటి విషయం మనకు అప్పుడు తెలుస్తుందన్నమాట. అప్పటి వరకు, ఆ స్థితి వరకు వెళ్ళడం కోసం మనం వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలి. అంటే మనం ఏ వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళం అయితే ఆ వర్ణానికి సంబంధించినటువంటి కర్మలు చేస్తూ భగవంతుడికి సేవగా చేయాలి. అందుకనే ప్రతి వర్ణం వాళ్ళు కూడా ఇంపార్టెంటే. ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణానికి సంబంధించినటువంటి కర్మలు భగవంతుడి యొక్క చింతనలో గనక చేస్తే అది ప్రతి వర్ణం వాళ్ళకి సేమ్ లాభం అనేది ఉంటుందన్నమాట. అంటే భగవంతుడికి సేవగానే చేయాలి ఏ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళైనా. అలా చేయకుండా మనం ఏం చేస్తున్నాం, ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని ఉపయోగించుకుని భౌతికంగానే మనము ఉండిపోతున్నాం. అందుకనే అది వర్ణాశ్రమ ధర్మం కాస్త కుల వ్యవస్థగా మారిపోయింది అన్నమాట. అందుకనే ఇది నా ధర్మం, ఇది నా ధర్మం అని అనుకునేటువంటి వాళ్ళు ఆ భౌతికంగా ఉన్నంత కాలం ఓకే నీ ధర్మం అదే అనుకొని నువ్వు కంటిన్యూ చేయి. కానీ ఆ ధర్మంని నిర్వర్తిస్తూ నువ్వు భగవంతుడికి దగ్గర అవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఈ వర్ణాశ్రమ ధర్మ స్థాయిని కనుక దాటి బయటకు వచ్చేస్తామో అప్పుడు ఆధ్యాత్మిక స్థాయిలో ఉండిపోతాం. అప్పుడు మనకి భగవంతుడికి సేవ చేయటం తప్ప వేరే ఏది స్వధర్మం కాదు అనేటువంటి విషయం మనకు అప్పుడు తెలుస్తుంది. గ్రామ్య ధర్మ నివృత్తిశ్చ గ్రామ్య ధర్మ నివృత్తిశ్చ నివృత్తిశ్చ
మోక్ష ధర్మ రతిస్తతాం మోక్ష ధర్మ రతిస్తతాం మితమే ధ్యాధనం శశ్యం మితమే ధ్యాధనం శశ్వత్ వివిక్త క్షేమ సేవనం వివిక్త క్షేమ సేవనం. అతడు గ్రామ్య ధర్మాచరణమును విరమించి మోక్షమును కలిగించు వాడి ఎడనే అనురక్తుడు కావలను. మితముగా భుజించుచు సర్వదా ఏకాంతమున వసించవలను. తద్వారా అతడు జీవితపు అత్యున్నత పూర్ణత్వమును బడయగలడు. అంటే ఇప్పుడు అష్టాంగ యోగాన్ని నిర్వహించాల్సినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంటే ప్రీరిక్వసైట్స్ అన్నమాట. అంటే నువ్వు ఏదన్నా ముందు పొందాలి అంటే దానికి నీకు ఉండాల్సినటువంటి అర్హతలు. సో ఆ అర్హతల్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. గ్రామ్య ధర్మాచరణము అంటే విరమించి, గ్రామ్య ధర్మాచరణము అంటే ఇంద్రియ తృప్తి కోసం చేసేటువంటి ఏదైనా సరే ధర్మం. అంటే మనం ఈ ఫలానది చేయటం వల్ల మనకి ఇంద్రియ తృప్తి జరుగుతుంది అని అనుకున్నప్పుడు అలాంటిది చేయటం అనేటువంటిది గ్రామ్య ధర్మాచరణము. సో అలాంటివి వదిలేసి మోక్షముని కలిగించేటువంటి వాటి మీద మనకి ఇష్టం పెరగాలి. సో ఎప్పుడైతే అది జరుగుతుందో, ఇంకొకటి ఎప్పుడైతే మనం ఇంద్రియ తృప్తికి సంబంధించినటువంటివి వదిలేస్తామో మనకి కోరికలు తగ్గిపోతాయి. కోరికలు తగ్గిపోయినప్పుడు మనకి తినేటువంటి ఆహారం కూడా నాకు అది కావాలి ఇది కావాలి రుచి కోసం తినం. అప్పుడు ఎందుకు తింటాము మనము అంటే మనకి ఆ తినేటటువంటి ఆహారం వల్ల మనకి శక్తి వస్తుంది, ఆ శక్తి ఉండడం వల్ల మనం భగవత్సేవ చేయగలము ఆ ఉద్దేశంతో తింటాం అనమాట. అంటే అప్పుడు తినేటువంటి ఆహారము ఎంత శరీరానికి అవసరమో అంతే తింటాము, కానీ అమితంగా తినం. రుచి ఉంది కదా అని చెప్పేసి ఒకరోజు ఎక్కువ, రుచి లేదు కదా అని చెప్పేసి ఒకరోజు తక్కువ, అలా తినకుండగా ఒక మిత ఆహారాన్ని శరీరానికి ఏది అవసరమైతే అది ఎంత అవసరమైతే అంత అలా తినాలి. ఇంకా ఏకాంతంగా కూడా ఉండాలి. సో ఇవన్నీ చేసినప్పుడే ఆ యోగ విధానంలో లాభం అనేది ఉంటుంది, ఆ తర్వాత దాని పూర్ణత్వాన్ని పొందగలుగుతాము అనేటువంటి విషయం చెప్తారు. ఆర్థికాభివృద్ధి లేదా ఇంద్రియ వాంఛ సంతుష్టికి ధర్మాచరణము కావించుటను విరమించవలను అని ఇచ్చిన ఉపదేశించబడింది. అంటే మనం భౌతికంగా లాభం పొందడానికి చేసేటువంటి ప్రతి ధర్మము కూడా విరమించాలి అనేటువంటి చెప్పబడి, ప్రకృతి బంధము నుండి విడుదలను పొందుటకు మాత్రమే ధర్మాచరణము కావింపవలను. దేని ద్వారానైతే మనుషుడు శ్రీకృష్ణుడి యొక్క నిర్హేతుకమైనటువంటి భక్తిని పొందగలడో అది ఏ పరమోత్తమ ధర్మము అని శ్రీమద్ భాగవతంలోని ఆరంభమునందే తెలుపబడింది. అటువంటి ధర్మాచరణము ఎటువంటి అవరోధముల చేతను కుంటుబడబోదు, దానిచే మనుషుడు నిజముగా సంతుష్టిని పడయగలడు. అది ఏ ఇచ్చట మోక్ష ధర్మము అని ఉపదేశించబడింది. సాధారణముగా జనులు ఆర్థికాభివృద్ధికో లేదా ఇంద్రియ భోగము కొరకో ధర్మాచరణమును కావింతురు, కానీ యోగమునందు పురోగమించు వారికి అది ఉపదేశింపబడలేదు. అంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అనుకున్నారో వాళ్ళకి భౌతికంగా చేయాల్సినటువంటి పనులు ఏమో ఉండవు. కాబట్టి భౌతికమైనటువంటి కర్మలు నిర్వర్తిస్తూ చేసేటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని ప్రకృతి బంధకంగానే మారుస్తాయి. అంటే ఈ భౌతిక లోకంలోనే మనల్ని ఉంచే విధంగానే చేస్తాయి అవన్నీ. కానీ మనం ఏదైతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలి అని అనుకున్నామో, మనం ఈ భౌతిక లోకా నుంచి బయటికి వెళ్ళాలి అని అనుకున్నామో, అలాంటి వాడు ఈ యొక్క అష్టాంగ యోగ విధానాన్ని కనుక అవలంబిస్తే అలాంటి వాడు ఉండాల్సినటువంటి విధానం ఇక్కడ చెప్తారు. సో దీన్ని మోక్ష ధర్మము అంటారు. తరువాత ముఖ్య పద ప్రయోగము మితమేధ్యాధనం అన్నది, అనగా మనుషుడు మితముగా భుజించవలెను. యోగి అయిన వాడు తన ఆకలికి అవసరమగు దానితో సగం మాత్రమే భుజించవలెను అని వేదవాంగ్మయమునందు తెలపబడినది. ఎవరేని ఒక సేరు ఆహార పదార్థములను భుజించ కలిగినంత ఆకలిని కలిగి ఉన్నచో, ఆకలిని గుణి ఉన్నచో, ఆ మొత్తము భుజించుటకు బదులు కేవలం అర్ధసేరు మాత్రమే ఆహారమును తీసుకుని మిగిలినటువంటి దానికి బదులుగా పావుసేరు నీటిని గ్రహించి ఇంకనూ మిగిలినటువంటి పావు భాగమును కడుపులో వాయు చలనమునకు వదిలివేయవలను. ఈ విధముగా భుజించువాడు అజీర్తిని వ్యాధిని నివారించగలడు. శ్రీమద్ భాగవతమునందు మరియు ఇతర ప్రామాణిక శాస్త్రముల యందు ఉపదేశించినట్లు యోగి ఈ రీతినే ఆహారమును తీసుకునవలెను. తన యోగాభ్యాసము కలవరపడని ఏకాంత స్థానమునే అతడు
నివసించవలను. ఇవన్నీ కూడా ఈ ఈ కలియుగంలో ఎస్పెషల్లీ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సిటీ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఇవన్నీ కూడా సాధ్యమయ్యేటువంటివి కావు. ఏకాంత ప్రదేశం అనేది లేదు. ఏకాంతం అంటే ఇల్లు వదిలేయటం అనేది కాదు. ఏకాంతం అంటే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేనటువంటి ప్రదేశం. అలాంటి ప్రదేశం అనేటువంటిది మనకి ఇప్పుడు కనిపించడం అనేది కష్టం. సో అలాంటి ప్రదేశం లేదు. ఇంకొకటి, ఆహారం ఎలా తీసుకోవాలి, మితాహారం అంటే మీనింగ్ ఏంటో ఇక్కడ చెప్పారన్నమాట. మనం తిలగనీలు ఎంత, మనం ఎంత మనకు ఆకలి ఎంత అవుతుందో, ఆ ఆకలిని తీర్చుకోవడానికి మనకి ఎంత తినడం అవసరమో అంతలో సగం మాత్రమే తినాలి. ఆ మిగిలినటువంటి సగంలో సగం నీళ్లు తాగాలట. అంటే ఒక హాఫ్ ఆహారం తీసుకోవాలి, ఒక పావు నీళ్లు తీసుకోవాలి, ఇంకొక పావు అలా మిగిలి చేయాలన్నమాట. అది అందులో అప్పుడు వాయు చల్లడం అనేది ఫ్రీగా అవుతుందన్నమాట. అలా ఉంటే మనకి అజీర్తి అనేటువంటి ప్రాబ్లం ఎప్పటికీ రాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇది శాస్త్రంలో ఉపదేశించబడినటువంటి విధానం అన్నమాట, ఆహారం తీసుకునేటువంటి విధానం. అహింస సత్యమస్తేయం, అహింస సత్యమస్తేయం, యావదర్థ పరిగ్రహ, యావదర్థ పరిగ్రహ, బ్రహ్మచర్యం తపస్సౌచం, బ్రహ్మచర్యం తపస్సౌచం, స్వాధ్యాయః పురుషార్చనం, స్వాధ్యాయః పురుషార్చనం, అహింసను సత్యమును పాటించుచు, చోరత్వమునకు పాల్పడక తన పోషణకు అవసరమైనంత దానినే దానితోనే మనుషుడు సంతృప్తి చెందవలెను, మైదున భోగమును విడనాడి శుచి అయి ఉండి వేదాధ్యయనమును కావించుచు పరమ పురుషుని అర్చించవలను. ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయండి ఈ యోగంలో. అహింస చేయకూడదు, అంటే మాంసాహారం కూడా తినకూడదు. సత్యమును పాటించాలి, ఎప్పుడు అబద్ధం ఆడకూడదు. చోరత్వమును పాల్పడక, అంటే వేరే వాళ్ళ దాన్ని మనం తీసుకోవడం అనేటువంటిది చోరత్వం అవుతుంది. ఈవెన్ భౌతిక ప్రకృతిలో నుంచి మనం ఏదైతే తీసుకుంటామో అది కూడా, అది నాది అనేటువంటి భావనలో తీసుకుంటే అది కూడా చోరత్వంతోనే సమానం. శ్రీకృష్ణ భగవానుడు కూడా అదే చెప్పారు. ఏదైతే నువ్వు నాది అనేటువంటి భావనలో భౌతిక ప్రకృతి నుంచి నాకు అర్పించకుండా తింటావో అప్పుడు అది నువ్వు పాపం భుజించినట్లే, నువ్వు దొంగతో సమానం అనేటువంటి విషయం చెప్పారు. అంటే చాలా కఠినమైనటువంటి పదాలని చాలా కృష్ణుడు భగవద్గీతలో కొన్ని కొన్ని పదాలని ఉపయోగించినప్పుడు అవి చాలా స్ట్రాంగ్గా యూజ్ చేశారన్నమాట వాటిని. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయన ఏం చెప్తున్నారు అనేటువంటి. మనం భగవంతుడికి అర్పించకుండా ఏదైనా తింటే మనం దొంగలతో సమానము అనేటువంటి విషయం చెప్పారు. తన పోషణకు అవసరమైనంత దానితోనే మనుషుడు సంతృప్తి చెందవలెను, మైదున భోగమును విడనాడి శుచి అయ్యుండి వేదాధ్యయనమును కావించుచు పరమ పురుషుణ్ణి అర్చింపవలెను. అంటే ఇక్కడ ఈ యోగ విధానంలో భగవంతుడు అనేటువంటి మాటే లేకుండా చెప్పబడినటువంటి యోగం కాదు ఇది. ఈ యోగ విధానంలో కూడా, అంటే ఈ అష్టాంగ యోగ విధానంలో కూడా పరమ పురుషుణ్ణి అర్చించాలి అనేటువంటి విషయం చెప్తారు. ఆయన్ని అర్చించాలి. ఇంకా మనం వేదాలను కూడా అధ్యయనం చేయాలి. అంటే ఆయన చెప్పబోయే ఈ యోగ విధానంలో కూడా భక్తి యోగంలోనికే తీసుకెళ్తారనమాట. ఈ యోగం యొక్క చరమ లక్ష్యం కూడా భక్తి యోగమే. కాబట్టి నీ యోగ విధానాన్ని పాటించేటప్పుడు కూడా నువ్వు రోజువారీ కార్యక్రమాలు ఎలా ఉండాలి అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకమున పురుషార్చనం అను పదమునకు దేవదేవుని అర్చనము అని భావము. అంటే ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణుడే ఆది పురుషుడు అని, అంటే పురుషం శాశ్వతం అని అర్జునుడు భగవద్గీత యందు ధృవపరిచినాడు. ఎక్కడ ఏ అధ్యాయంలో చెప్పాడండి? 10వ అధ్యాయంలో వస్తుంది. సో అర్జునుని ఎప్పుడైతే అర్జునుడు ఆయన్ని కీర్తిస్తారు, సో కీర్తించినప్పుడు నువ్వే ఆది పురుషుడివి, నువ్వే శాశ్వతం అనేటువంటి విషయం చెప్తారనమాట. సో అది భగవద్గీతలో అర్జునుడు కీర్తన అనమాట అది. కనుక యోగాభ్యాసమునందు యోగి తన మనస్సును శ్రీకృష్ణుని యందు సంలగ్నము చేయుటయే కాక కృష్ణుని శ్రీ విగ్రహమునకు కూడా నిత్య అర్చనం కావించవలెను. అంటే మనస్సుతోటి భగవంతుని ధ్యానించడమే కాకుండా మనము విగ్రహాన్ని కూడా అర్చించాలి. బ్రహ్మచారి అయిన వాడు మైదున వాంచపై నియంత్రణను కలిగి ఉండి
బ్రహ్మచర్యమును పాటించవలెను. విచ్చలవిడిగా మైథున సుఖమును అనుభవించుచునే ఎవ్వరను యోగమును అభ్యసింపజాలరు. అది కేవలం మూర్ఖత్వమే. కోరిన విధముగా భోగించుచు అదే సమయమున యోగి కూడా కావచ్చును అని నామమాత్రపు యోగులు ప్రకటనలు కావిత్తు. కానీ అది పూర్తిగా అప్రమాణికమైనది. యోగి బ్రహ్మచర్యమును తప్పక పాటించవలెనని ఇచ్చట స్పష్టముగా వివరించబడినది. బ్రహ్మచర్యం అనగా మనుషుడు కేవలం బ్రహ్మము యొక్క సంబంధముననే తన జీవితమును గడుపునని భావం, అంటే పూర్ణ కృష్ణ భక్తి భావనలో. మైథున భోగమునకు అతిగా అలవాటు పడిన వాడు శ్రీకృష్ణ భక్తికి దోహదమయ్యడి నిబంధనలను పాటింపజాలరు. మైథున సుఖం కేవలం వివాహితులకే పరిమితము కావలను. మైథున సుఖము కేవలం వైవాహిక జీవనమునకే పరిమితమైన వాడు కూడా బ్రహ్మచారి అనియే పిలువబడును. సో ఇక్కడ బ్రహ్మచర్యం గురించి చెప్తున్నారు. బ్రహ్మచర్యం పాటించకపోతే మనకి ఆధ్యాత్మిక ప్రగతికి అవసరమైనటువంటి ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో వాటిని మనం శుద్ధిగా చెయ్యలేము. అందుకనే అది బ్రహ్మచర్యం అనేటువంటిది అవసరము. కొంతమంది చెప్తుంటారట, ఏమని, మీరు మామూలుగా ఉండొచ్చు, మీరు తినేవి తినచ్చు, చేసేవి చేయొచ్చు, కానీ మీరు యోగంలో కూడా పరిపూర్ణతను సాధించవచ్చు అని చెప్తారు. కొంతమంది దీక్షలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలా దీక్ష తీసుకున్న ముందుకి దీక్ష తీసుకున్న తర్వాతకి తేడా ఏమి ఉండదు, వాళ్ళకి లైఫ్లో సేమ్ ఉంటారు. కాకపోతే దీక్ష తీసుకున్నాం అనేటువంటి మాటే వస్తుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఈ విషయం అనేది ఒక గుణపాఠంలా కావాలి. ఎందుకు అంటే అలా ఉంటే అది అప్రామాణికమైనటువంటిది, అలా అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి బ్రహ్మచర్యాన్ని పాటించడం అనేది తప్పనిసరి. ఇంకా బ్రహ్మచర్యం అనేటువంటిది వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉద్దేశించబడింది, కానీ వేరే ఆశ్రమంలో ఉన్నటువంటి ఎవరికి కూడా మైథున సుఖం అనేది ఉద్దేశించబడలేదు. ఒకవేళ వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వాడు కనుక మైథున సుఖంలో ఉన్నా కానీ వాడు బ్రహ్మచారితోనే సమానం అని చెప్తారు. ఆస్థేయము కూడా యోగికి అతి ముఖ్యమైనది. ఆస్థేయం అనగా చోరత్వము లేకుండా అని భావం. ఒక రకముగా చూచినచో అవసరమునకు మించి కూడబెట్టు ప్రతి వాడు దొంగయే. ఒక రకముగా చూచినచో అవసరమునకు మించి కూడబెట్టినటువంటి ప్రతి వాడు దొంగయే. ఆధ్యాత్మిక సామ్యవాదమును అనుసరించి మనుషుడు తన పోషణకు అవసరమైన దానికన్నను అధికముగా కలిగి ఉండరాదు. ప్రకృతి నియమం అదియే. అధికముగా ధనమును ప్రోగు చేసేది వాడు లేదా అవసరమునకు మించి కూడబెట్టువాడు దొంగ అని అనబడు. ఇక యజ్ఞార్థము లేదా దేవదేవుని అర్చన కొరకు ఖర్చు చేయక కేవలం సంపత్తులను కూడబెట్టువాడు కూడా గజదొంగ అనబడు. అంటే భగవంతుడికి అసలు కాకుండా మనం మన కోసమే కనుక సంపదను కూడబెడితే అలాంటి వాడు గజదొంగ. స్వాధ్యాయ అనగా ప్రామాణికమగు వేద వాంగ్మయమును పఠించుట అని భావం. కృష్ణభక్తి భావనాయుధుడు కాకుండాను యోగ విధానమును మాత్రం అభ్యసించువాడు తత్వావగాహనకై వేదవాంగ్మయమును తప్పక పఠించవలను. అంటే ఒకవేళ నువ్వు కృష్ణభక్తి లేకపోయినా సరే నీకు జ్ఞానం కావాలి అంటే, తత్వాన్ని తెలుసుకోవాలి అంటే, అప్పుడైనా సరే నువ్వు వేదాలని అధ్యయనం చేయాలి అని చెప్తున్నారు. యోగ నిర్వహణం ఒక్కటే అతనికి సరిపోదు. ఆధ్యాత్మిక కర్మలనన్నింటినీ సాధు మహాత్ములు, శాస్త్రము, గురువు అనే మూడు మూలముల నుండి తెలుసుకునవలెను అని నరోత్తమదాస ఠాకూరులు పలికిరి. ఆధ్యాత్మిక జీవన పురోగతికి ఈ మూడు మార్గదర్శకాలు అతి ముఖ్యమైనవి. భక్తి యోగ నిర్వహణకై ప్రామాణిక శాస్త్రమును గురువు నిర్దేశించను. కేవలం శాస్త్రము నుండియే ఆయన బోధనలు కావించను. అనగా యోగ నిర్వహణకు శాస్త్రాధ్యయనము అత్యంత అవసరమైనది. శాస్త్రాధ్యయనము లేకుండా కావించిన యోగాభ్యాసం కేవలం వృధాకాల వ్యయమే కాగలదు. అంటే మనం చేసేటువంటి యోగం అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటి విషయం మనకి శాస్త్రం ద్వారా మాత్రమే తెలుస్తుంది. కాబట్టి శాస్త్ర అధ్యయనం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ గురువును ఆశ్రయించినా కానీ గురువు కూడా శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలనే మనకి తెలియజేస్తారు. కాబట్టి గురువు ద్వారా తెలుసుకొని మనం యోగాన్ని గనక పాటిస్తే కూడా అది కూడా కరెక్టే అనేటువంటి విషయం చెప్తారు. ఆధ్యాత్మిక పురోగతికి ఈ మార్గాలు అనేటువంటివి ముఖ్యమైనవి. ఏంటి అండి, సాధువులని సాధు మహాత్ముల ద్వారా తెలుసుకోవటం, లేక శాస్త్రం ద్వారా తెలుసుకోవటం, లేకపోతే గురువు ద్వారా తెలుసుకోవడం, మూడు విషయాలు. సో ఏదైనా సరే ఆధ్యాత్మిక విషయానికి ప్రామాణికత ఎప్పుడు వస్తుంది అంటే గురువు ద్వారా పొందినప్పుడు వస్తుంది, లేదంటే శాస్త్రం ద్వారా పొందినప్పుడు వస్తుంది, లేదంటే ఏదైనా సాధు పురుషుల ద్వారా పొందినప్పుడు వస్తుంది. కాబట్టి అది ప్రామాణికమైనది. వాళ్ళు చెప్పింది మాత్రమే మనం పాటించాలి.
మౌనం సదాసన జయః స్థైర్యం ప్రాణ జయః శనైః ప్రత్యాహారశ్చేంద్రియాణాం విషయాన్ మనసా హృది ఏం మాతాజీ మళ్ళీ ఒకసారి చెప్పండి మౌనం సదాసన జయః స్థైర్యం ప్రాణ జయః శనైః విషయాన్ మనసా హృది అతడు మౌనమును పాటించవలెను యోగాసనముల ద్వారా స్థిరత్వమును పడయవలెను ప్రాణవాయువును నియమించవలెను ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి వెనుకకు మళ్లించవలెను ఆ విధముగా గావించి మనస్సును హృదయమందు సంలగ్నమును కావించవలెను. అష్టాంగ యోగ విధానంలో ఇంకా పద్ధతులు చెప్తున్నారు, ఇంకా మనం రూల్స్ చెప్తున్నారు అనమాట. మౌనాన్ని పాటించాలి అంటే మాట్లాడకూడదు. ఇక్కడ యాక్చువల్గా భక్తి యోగికి మౌనం అంటే ఏమవుతుందండి? అష్టాంగ యోగ విధానం గురించి చెప్పట్లేదు. భక్తి యోగికి మౌనం అంటే భగవంతుడికి సంబంధించినటువంటి కర్మలు లీలలు తప్ప వేరే ఏది మాట్లాడినా కానీ అది మౌనం అంటాం. భగవంతుడు నామాన్ని జపిస్తూ మౌనమే, మౌనంతోనే సమానం. భగవంతుడు లీలల్ని జపించడం మౌనంతోనే సమానం. శాస్త్రాన్ని చదవడం కూడా మౌనంతోనే సమానం. కాబట్టి భక్తి యోగి ఆ నోరు మూసుకొని కూర్చోవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి భక్తి యోగి చేసేటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు అష్టాంగ యోగ విధానంలో మనము మౌనాన్ని పాటించాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. తర్వాత కొన్ని యోగాసనాలను నేర్చుకోవాలి. అలా యోగాసనాలు నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం స్థిరత్వాన్ని పొందగలుగుతాము. అంటే శరీరం అనేది ఫిట్గా అవుతుంది. శరీరం ఫిట్గా అయినప్పుడు మనం ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోగలుగుతాం. లేదు అంటే ఒక గంట అరగంట కూర్చోగానే బాడీలో పెయిన్స్ స్టార్ట్ అవుతాయి అనమాట, కూర్చోలేకపోతాం. లేదంటే కాళ్ళు తిమ్మిరి పట్టడం, లేకపోతే నడుము నొప్పులు వేయడము, లేకపోతే ఇంకా ఏదేదో నొప్పులు, అన్ని నొప్పులు వస్తాయి అన్నమాట. అందుకనే అలాంటి అన్ని రాకుండా ఉండడం కోసం కొన్ని ఆసనాలు అనేటువంటివి నేర్చుకోవాలి. తర్వాత ప్రాణాయామం కూడా చేయాలి. ప్రాణాయామం ఎందుకు చేయాలి అంటే బ్రీత్ కంట్రోల్ అనేది అవసరం. యోగి ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు మనకంటే. ఏది తపస్సులు చేసేటువంటి వాళ్ళ యొక్క ఆయు పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది మనకంటే. ఎందుకు అంటే ఎంత ఎక్కువగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయో అంత తక్కువ మన యొక్క ఆయుష్ ఉంటుంది. అంటే మీరు గంటలో 60 సార్లు మనం గనక ఊపిరి పీల్చుకొని వదిలేసామనుకోండి, లేదు అంటే గంటలో 30 సార్లే ఊపిరి పీల్చుకొని వదిలేసామనుకోండి, అప్పుడు మన ఆయువు గంటలో 60 సార్లు పీల్చుకొని వదిలేసిన దానికంటే 30 సార్లు పీల్చుకొని వదిలేస్తే కనుక మన ఆయువు డబల్ అయిపోతుంది. అంటే అందుకనే యోగులు చాలా మంది బ్రీత్ని కంట్రోల్ చేస్తారు. చాలా లాంగ్ బ్రీత్ తీసుకుంటారు, లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సైల్ ఉంటుంది అన్నమాట. అలా ఉండడం వల్ల వాళ్ళ యొక్క ఆయు పరిమాణాన్ని పెంచుతారు. ఇంకొకటి, ఒక 1/2 గంట పాటు కనుక వాళ్ళు బ్రీతింగ్ తీసుకోకుండా ఉండగలను అని అనుకుంటే 1/2 గంట బ్రీత్ తీసుకోకుండా ఆపి ఆ తర్వాత మళ్ళీ 1 సార్లు 2 సార్లు బ్రీత్ తీసుకుంటారు. సో అలా చేయడం వల్ల వాళ్ళ యొక్క ఆయువు పెరుగుతుంది. అందుకనే ఒకప్పట్లో యోగులు చాలా సంవత్సరాల పాటు బ్రతికేవాళ్ళు అనేటువంటి విషయం ఉండేది. సో ప్రాణవాయువును నియంత్రించాలి. నియమించడం అంటే నియంత్రించడం. సో నియంత్రించడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి అప్పుడు స్థిరత్వం కూడా పెరుగుతుంది. ఇంకా ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి వెనుకకు మళ్లించవలెను, అంటే మనం ఇంద్రియాలతోటి భౌతికమైనటువంటి కర్మలు చేయకుండా ఉండడం. ఆ విధముగా కావించి మనస్సును హృదయమునందు సంలగ్నము కావించవలెను. సాధారణ యోగ సాధనలు ముఖ్యంగా హఠయోగము అనునవి కేవలం నిర్వహణ మాత్రమునికే లేవు, స్థిరత్వమును సాధించడకు అవి సాధనములు. తొలుత యోగి చక్కని ఆసనములను నేర్చుకునవలెను. పిదప మనస్సు అవధానము యోగాభ్యాసములకు అనువుగా స్థిరత్వమును పొందగలవు. క్రమముగా అతడు ప్రాణవాయువు చలనమును నియంత్రించవలెను.
అట్టి నియంత్రణ ద్వారా అతడు ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి మళ్లింపగలడు. యోగి అయిన వాడు బ్రహ్మచర్యమును పాటించవలెనని గడిచినటువంటి శ్లోకమును తెలుపబడింది. అనగా మైదున భోగమును నియంత్రించుటయే ఇంద్రియ నిగ్రహమునందు అతి ముఖ్య అంశము. అది ఏ బ్రహ్మచర్యము అనబడును. పలు విధములకు ఆసనముల ద్వారాను ప్రాణవాయువును నియంత్రించుట ద్వారాను యోగి విచ్చలవిడి భోగము నుండి ఇంద్రియములను నిరోధించగలడు. అంటే ఇలాంటి యోగా ఆసనాల వల్ల ప్రాణాయామం ద్వారా ఇంద్రియ భోగం తగ్గుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. స్వదిష్ట్యానామేక దేశే మనసా ప్రాణధారణం వైకుంఠలీలాభిధ్యానం సమాధానం తదాత్మనః ప్రాణవాయువును మనస్సును దేహమునందలి షట్చక్రములలో ఒకదాని యందు నిలిపి ఆ విధముగా మనస్సును దేవదేవుని దివ్యలీలల యందు సంలగ్నము చేయుటయే మానసిక సమాధి అంటే సమాధాన అని పిలవబడదు. ఇక్కడ సమాధి అనేటువంటి దానికి మీనింగ్ చెప్తున్నారు. ఇంకొకటి విషయం చూడండి, నిరాకారాన్ని ధ్యానించడము లేకపోతే బ్రహ్మజ్యోతిని ధ్యానించడము లేకపోతే శూన్యాన్ని ధ్యానించడము సమాధి అనబడదు. కపిల భగవానుడు చెప్పినటువంటి బోధనలను అనుసరించి సమాధి స్థితి ఏమిటి అంటే, ఎప్పుడైతే మన మనస్సులో భగవంతుడికి సంబంధించినటువంటి లీలలను మాత్రమే ఎప్పుడైతే చింతించగలమో అది మాత్రమే సమాధి స్థితి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇంకోటి, ప్రాణవాయువును మనస్సును దేహమునందలి షట్చక్రములలో ఒకదాని ఎందు నిలపాలి. అంటే మనకి మొత్తం 6 చక్రాలు ఉంటాయి కదండి, ఈ 6 చక్రాల్లో ఏదో ఒక చక్రంలో మన ప్రాణవాయువును నిలపాలి. ఆ విధంగా చేయడం వల్ల మనం సమాధి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది. దేహమునందు 6 ప్రాణవాయు చక్రములు కలవు. మొదటిది ఉదరమునకు కింద, రెండవది హృదయ స్థానంలో, మూడవది ఊపిరితిత్తుల స్థానమున, నాలుగవది తాలువునందు, ఐదవది బ్రుకిటి యందు, పరమోత్కృష్టముగు 6వ చక్రము మస్తిష్కము పైన కలవు. యోగి తన మనస్సును ప్రాణవాయువును స్థిరము కావించి దేవదేవుని దివ్య దేవులను ధ్యానించవలెను. నిరాకారము పైననో లేదా శూన్యము పైననో యోగి ధ్యానము కావలను చేయవలను అని ఎన్నడను పేర్కొనబడలేదు. అందుకు భిన్నముగా వైకుంఠ లీల అని స్పష్టముగా తెలపబడినది. లీల అనగా లీలలని భావం. పరతత్వముకు భగవానుడు దివ్య కర్మలను కలిగియుండనిచో ఆ లీలలను ధ్యానించే అవకాశం ఎట్లుండును. అంటే భగవంతుడికి కర్మలు లేకపోతే భగవంతుడికి లీలలు ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి భగవంతుడికి కూడా కర్మలు చేయడానికి ఆయన కర్మల్ని మనం ధ్యానించటం అనేటువంటిది మనకి ముఖ్యంగా చెప్పబడింది ఇక్కడ. భక్తి యోగ విధానమునే యోగి ఆ ధ్యానమును సాధించగలడు. శ్రీమద్ భాగవతం నందు వివరింపబడినట్లు వివిధ భక్తులలో గల సంబంధములను అనుసరించి శ్రీకృష్ణ భగవానుడు అవతరించుచు అంతర్ధానము చెందుచుడు. కురుక్షేత్ర రణము మరియు ప్రహ్లాద ధ్రువ అంబరీషాది భక్తుల చరిత్రములతో పాటు అనేకము భగవల్లీలలు వేదవాంగ్మయమున కలవు. యోగి అట్టి కథా విషయములపై మనస్సును సంలగ్నపరిచి ఆ ఆలోచన ఎందే సర్వదా లీనమై ఉండవలెను. అప్పుడు అతడు సమాధి అందు ఉన్నట్లుగును, సమాధి అన్నది కృత్రిమముగు దేహస్థితి కాదు. మనస్సు పూర్తిగా శ్రీకృష్ణుని గూర్చినటువంటి ఆలోచనల ఎందే సంలగ్నమై ఉన్నప్పుడు సాధింపబడే స్థితియే అది. సో అంటే భౌతికమైనటువంటి స్థితి కాదు సమాధి అనేటువంటిది. సమాధి అనేటువంటిది మానసికమైనటువంటి స్థితి. భక్తి యోగి ఎప్పుడు కూడా సమాధిలోనే ఉంటారు. కాకపోతే మనకు చూడటానికి భౌతికమైనటువంటి కర్మలు చేస్తున్నట్లు కనిపిస్తారు. వాళ్ళు తిరుగుతూ ఉంటారు మనతో పాటు సమానంగానే. మనం ఎలా ఆఫీస్కి వెళ్తామో వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు. మనం ఎలా షాప్కి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకుంటామో వాళ్ళు షాప్కి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకుంటారు. మనం ఎలా తింటున్నామో వాళ్ళు అలానే తింటుంటారు. కానీ వాళ్ళ భావన మాత్రం ఎప్పుడు భగవంతుడి యొక్క చింతనలోనే ఉంటుంది. సో అది నిజమైనటువంటి సమాధి. భౌతికమైనటువంటి స్థితి నిజమైనటువంటి సమాధి కాదు. నువ్వు భౌతికంగా కదలకుండా ఉండి కళ్ళు మూసుకొని 4 రోజులు అలానే ఉండి మనసులో మాత్రం భగవంతుడి చింతన లేకుండా ఉంటే అది సమాధి. సో ఆ విషయాన్నే ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. నిరాకారాన్నో లేకపోతే
బ్రహ్మజ్యోతిని లేకపోతే శూన్యాన్ని ధ్యానించడం సమాధి అవ్వదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ధ్యాయుంజీతశనకైర్జితప్రాణోహ్యతంద్రితః సర్వదా విషయ భోగమునెడనే ఆకర్షితమై ఉండు అడ్డులేని దుష్ట మనస్సును ఈ విధానము చే కానీ లేదా ఇతర నిజ పద్ధతి చే కానీ యోగి నియంత్రించవలెను. ఆ విధముగా అతడు దేవదేవుని ఆలోచన యందే సంలగ్నుడు కావలెను. అంటే ఎప్పుడైతే ఎప్పుడు సాధ్యమవుతుంది అది, ఎప్పుడు భగవంతుని మాత్రమే మనస్సులో స్థిరంగా ఉంచుకోగలిగిన స్థితి ఎప్పుడు వస్తుంది అంటే విషయభోగం పైన కనుక ఆకర్షితులు కాకుండా ఉంటే అప్పుడు సాధ్యమవుతుంది. అంటే భౌతికమైనటువంటి విషయాల మీద కోరికలు తగ్గినప్పుడు ఇది సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే విషయ భోగం మీద కనుక ఆకర్షితులమై ఉంటామో అప్పుడు మనము అడ్డులేని దుష్ట మనస్సును ఈ విధానములచే కానీ ఇతర నిజ పద్ధతులచే కానీ యోగి నియంత్రించవలను. అంటే ఇప్పుడు ఇప్పుడు అష్టాంగ యోగ విధానం ద్వారా కానీ లేదా భక్తి యోగ విధానం ద్వారా కానీ ఏ విధంగా అయితే మనం మనస్సుని భగవచ్చింతనలో ఉంచుతున్నామో అలా ఉంచటం వలన మనం విషయ భోగం నుంచి మనం బయటపడగలుగుతాము అని చెప్తున్నాం. ఏతైరన్యైశ్చ అంటే సాధారణ యోగ విధానమున నియమము నిబంధనల పాలనము వివిధము ఆసనములను అభ్యసించుట మనస్సును ప్రాణవాయువు చలనముపై కేంద్రీకరించుట ఆ పిదప దేవదేవుని వైకుంఠ లీలను ధ్యానించుట అన్నవి ఉండును. సాధారణ యోగ విధానం అదే ధ్యానమును ఇతర విధానముల చేతను సాధించవచ్చును. కనుకనే అన్యైశ్చ అను పదము ప్రయోగించబడినది. ముఖ్య విషయం ఏమనగా విషయాకర్షణచే కలుషితమై ఉండి మనస్సుకు కళ్ళెము వేసి దాని దేవదేవునిపై సంలగ్నము కావించవలను. ఏదో శూన్యముపై లేదా నిరాకారముపై దానిని నిలుపుట సాధ్యము కాని విషయము. ఈ కారణమునే నామమాత్రపు శూన్యవాద యోగము నిరాకారవాదము ఏ ప్రామాణిక యోగ శాస్త్రమునందును ఉపదేశించబడదు. నిజమైనటువంటి యోగి మనస్సు సదా శ్రీకృష్ణుని లీలలపైననే నిలిచి ఉన్నందున అతడు భక్తుడై ఉండును. కనుకనే కృష్ణ భక్తి భావన ఉత్తమోత్తమ యోగ విధానమై ఉన్నది. సో అలాంటి సమాధి స్థితిని ఈజీగా పొందగలిగినటువంటి స్థితి ఏమిటంటే కృష్ణ భక్తి భావన మాత్రం. సో కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వాడు ఎప్పుడు సమాధిలోనే ఉంటాడు. అలాంటి వాడికి ఇలాంటి కష్టాలు పడి సమాధి స్థితిలోకి పోవాల్సినటువంటి అవసరం లేదు. శుచౌ దేశే ప్రతిష్టాస్యాం విజితాసన ఆసనం మనస్సును ఆసనమును జయించినటువంటి పిదప యోగి శుచిగా ఉన్నటువంటి ఏకాంత ప్రదేశమున ఆసనమును ఏర్పరచుకొని సుఖాసీనుడై దేహమును నిటారుగా నిలిపి శ్వాసక్రియ నియంత్రణను అభ్యసించవలను. మనకి 7వ అధ్యాయంలో కూడా 7వ అధ్యాయంలో కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడు ఈ అష్టాంగ యోగ విధానాన్ని చెప్తారు. సో చెప్పినప్పుడు ఇట్లనే చెప్తారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, మనస్సును ఆసనమును జయించిన పిదప అంటే ఏంటండి, మనస్సును జయించడం అంటే ఏంటండి, అంటే మనస్సు మన ఆధీనంలోకి రావడం, దాన్ని మనం మనస్సును జయించడము అని అంటాం. మన ఆధీనంలోకి అంటే మనస్సు కోరికలని ఇంద్రియాల ద్వారా తీర్చుకుంటుంది. అలాంటి మనస్సుకి కోరికలు లేకుండా చేయడం అది ఎలా సాధ్యమవుతుంది, బుద్ధితోటి. సో ఆ బుద్ధి ఏం చేస్తుంది, నీ యొక్క కర్తవ్యం ఇంద్రియ భోగం కాదు, నువ్వు భగవత్సేవలో ఉండడం అనేటువంటి విషయాన్ని బుద్ధి చెప్తుంది, మన ఇంటెలిజెన్స్ మనకు చెప్తుంది.
సో ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు మనం మనస్సును జయించినటువంటి అటువాళ్ళం అవుతుంది. ఇంకా ఆసనాన్ని జయించడం అంటే మనలో స్థిరత్వాన్ని పొందడం అనమాట. అంటే మనం భౌతికంగా ఫిట్గా ఉండడం, మనం అవసరమైతే ఈ ఈ యొక్క ఆసనాలని చేయగలగడం, అదంతా కూడా ఆసనాన్ని చేయించడం. ఆ తర్వాత అప్పుడు అలాంటి స్థితికి వచ్చినప్పుడు మాత్రమే అంటే నువ్వు కనీసం ఒక 2 గంటల పాటు కదలకుండగా కూర్చోగలను అని అనుకున్నప్పుడు అది ఆసనాన్ని చేయించడం అంటే. సో అలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. అలా కాకుండా చేసేటువంటి ధ్యానం ధ్యానం కాదు. సో ఎవరైతే మెడిటేషన్ సెంటర్స్ ఓపెన్ చేసి మెడిటేషన్ నేర్పుతున్నారో వాళ్ళందరూ వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మెడిటేషన్ నేర్చుకుంటున్నామో మనకి తెలియాల్సినటువంటి విషయం ఇది అన్నమాట. సో మనం ఎప్పుడైతే ఈ రెండింటిని మనస్సుని ఆసనాన్ని జయిస్తామో అప్పుడు చేసేటువంటిది నిజమైనటువంటి మెడిటేషన్. ఆ మెడిటేషన్ కూడా ఎక్కడికి వెళ్ళి చేయాలంట, ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి చేయాలి. సో మనం ఎక్కడికైతే వెళ్ళి చేస్తున్నామో మెడిటేషన్ సెంటర్స్ లో, అది ఏకాంత ప్రదేశం అంటే మనతో పాటు 20 మంది కూర్చొని ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది కొన్ని రకాల శబ్దాలు చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ చేస్తున్నప్పుడు మనం అక్కడ ఏకాగ్రత ఎలా వస్తుంది, అది సాధ్యమయ్యేటువంటి పనే కాదు. తర్వాత ఏకాంత స్థానానికి వెళ్ళి మనం అక్కడ ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి, సుఖాసీనుడయ్యవాలి. అంటే మనం కూర్చునేటువంటి విధానం మనకి బాడీలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక నొప్పిని కలిగించే విధంగా ఉండకూడదు. అలా ఉంటే ఎక్కువసేపు కూర్చోలేము, అందుకనే మనం కింద మెత్తగా ఉండే విధంగా వేసుకుంటాం అనమాట. అలా వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువసేపు కూర్చోగలుగుతాం, దానివల్ల మనకి శరీరానికి బాధ కలగదు. అందుకని సుఖాసీనుడై కూర్చోవాలి. సుఖాసీనుడై కూర్చోవడానికంటే ముందు మనం ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఆసనం ఎలా ఉండాలి, మనం ఎక్కువసేపు కూర్చోవడానికి అనుకూలంగా ఉండాలి. మరి కూర్చున్నప్పుడు ఎలా కూర్చోవాలట, దేహమును నిటారుగా నిలపాలి. అంటే ఒక సింగిల్ లైన్, అంటే తల, మెడ, వీపు భాగం అన్ని ఒక లైన్లో ఉండాలన్నమాట, దాన్ని నిటారుగా ఉండడం అంటారు. అలా చేసి శ్వాసక్రియను నియంత్రణను అభ్యసించవలను. శ్వాసక్రియ నియంత్రణ చేయాలి అంటే ప్రాణాయామం చేయాలి. సుఖాసీనుడొకటను స్వస్తి సమాసీన అని పిలుతురు. పాదమూలములను, ఉరువులను మరియు చీల మండలముల నడుమ నిలిపి నిటారుగా కూర్చుండవలనని యోగ శాస్త్రమునందు ఉపదేశించబడింది. దేవదేవునిపై మనస్సును సంలగ్నము చేయుటకు అట్టి ఆసనము యోగికి సహాయభూతము కాగలదు. ఇదే విధానము భగవద్గీత యందలి 6వ అధ్యాయమును ఉపదేశించబడింది. 6వ అధ్యాయం 16th chapter. యోగి పవిత్రముగు ఏకాంత స్థానమున ఆసీనుడు కావలడు ఇచ్చుట తెలుపబడినది. ఆ ఆసనము జింక చర్మము, కుశగ్రాసము కలిగి ఉండి పైన నూలు వస్త్రము కప్పబడి ఉండవలెను. కుశగ్రాసము, జింక చర్మము కూడా ఉండాలి. అలా ఉండడం వల్ల ఏమవుతుంది, కుశగ్రాసం ఉంటే ఏమవుతుంది అంటే మెత్తగా ఉంటుంది. ఇంకొకటి, కుశగ్రాసం మీద కూర్చుంటే మనకి క్రిమికీటకాలు రావు. తర్వాత జింక చర్మం, జింక చర్మం ఎందుకు వేస్తారు అంటే జింక చర్మం మీద కూర్చుంటే పాములు రావు దగ్గరికి. సో అందుకని మనకి మనం అడవుల్లో కూర్చుంటారు కదండి వాళ్ళు, భూమి ఆకర్షణ శక్తి కూడా తగ్గుతుంది. సో అలా అలా చేయడం వల్ల, సో అందుకనే మనకి మనం ఎప్పుడైనా సరే అడవుల్లోకి వెళ్ళి ఏకాంత స్థానానికి వెళ్ళి లేకపోతే హిమాలయాలకి వెళ్ళి చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళు మళ్ళాగా కుర్చీలో కూర్చోనో లేకపోతే బెడ్ మీద కూర్చోనో వాళ్ళు ధ్యానం చేయరు. సో వాళ్ళు నేల మీద కూర్చొని చేస్తారు, నేల మీద ఇలాంటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకుంటారు. మళ్ళీ ఆ ఆసనం కూడా హైట్ ఎక్కువ ఉండకూడదు. హైట్ ఎక్కువ ఉంటే ఏమైందంటే కళ్ళు మూసుకున్న తర్వాత మనకి ఆ ఉన్నటువంటి హైట్ మనల్ని ఏం చేస్తుందంటే మన ధ్యానాన్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. సో కొంచెం హైట్ ఎక్కువ ఉన్నా కానీ ఎక్కడ కింద పడతాము అనేటువంటి భావన మనలో వస్తుంది. ధ్యానంలో ఉన్నప్పుడు మనం ఎటు కదులుతున్నామో కూడా మనకు అర్థం కాదు. అలా ఉన్నప్పుడు కొంచెం హైట్ ఎక్కువ అయినా కానీ ఏమవుతుందంటే పడిపోతామేమో అనేటువంటి భయం ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆ భయం మనసులోకి వస్తుందో అప్పుడు మనం ధ్యానం సరిగ్గా చేయలేము. కాబట్టి హైట్ తక్కువ ఉండాలి, జింక చర్మం వేసుకుని జింక చర్మం మీద కూర్చొని ఉండాలి. ప్రాణస్య శోధయేన్ మార్గం, ప్రాణస్య శోధయేన్ మార్గం, పూర కుంభకరే చకై, పూర కుంభకరే చకై, ప్రతికూలేన వాచిత్తం, ప్రతికూలేన వాచిత్తం, యతాస్థిరమ చంచలం,
ప్రాణవాయువు మార్గమును యోగి ఈ విధముగా శుభ్రపరచవలెను. తొలుత దీర్ఘశ్వాస తీసి దానిని లోపల బిగబట్టి చివరకు విడిచివేయవలెను. లేదా ఆ విధానమును తల్లకిందులుగా చేయిచు తొలుత గాలిని బయటకు వదిలి దానిని బయటే బిగబట్టి చివరకు శ్వాస తీసుకునవలెను. మనస్సు స్థిరముగానై బాహ్య కలతల నుండి బయటపడుట ఈ విధముగా గామించవలెను. అంటే మనసులో స్థిరత్వం అనేది ప్రాణాయామం ద్వారా వస్తుందన్నమాట. ఈ ప్రాణాయామ పద్ధతి ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ముందు గాలి పీల్చుకొని కొంత ఎంతసేపు పీల్చుకుంటామో అంతసేపు హోల్డ్ చేయాలి. మళ్ళీ ఎంతసేపు హోల్డ్ చేస్తామో అంతసేపు బ్రీత్ని వదిలేయాలి. అంటే ఆ రిధమ్ అనేది ఉండాలన్నమాట ప్రాణవాయువులో. అంటే ఎంత ఎక్కువసేపు పీల్చుకోవడానికి వీలైతే అంత ఎక్కువసేపు పీల్చుకోవాలి. ఆ పీల్చుకున్నంతసేపు హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి ఎంతసేపు హోల్డ్ చేస్తాం అంతసేపు వదిలే, ఒక్కసారిగా వదిలేయకూడదు గాలిని కూడా. స్లోగా ఎంతసేపు పీల్చుకున్నామో అంతసేపు వదిలేయాలన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనసులో ఏకాగ్రత వస్తుంది, మనసు వేరే విషయాల మీదకి వెళ్ళదన్నమాట. సో అదే విధానాన్ని కంటిన్యూ చేస్తూ ఉండడం వల్ల మనకి సమాధి స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మనస్సును నియంత్రించి దానిని శ్రీకృష్ణ భగవానునిపై లగ్నము కావించుటకే ఈ శ్వాస ప్రక్రియలు నిర్వహించబడును. సవై మన కృష్ణ పదార విందయో. భక్తుడగు అంబరీషుడు తన మనస్సును 24 గంటలు శ్రీకృష్ణుని పాదపద్మములపైననే నిలిపెను. హరే కృష్ణ మహామంత్రమును జపించుచు దానిని శ్రద్ధగా వినుటయే కృష్ణభక్తి భావన పద్ధతి. దానిచే మనస్సు శ్రీకృష్ణుని దివ్యనామముపై సంలగ్నము కాగలదు. యోగి తన మనస్సును శ్రీకృష్ణుని పాదపద్మములపై నేరుగా సంలగ్నము గావించినచో ప్రాణవాయువు మార్గమున నిర్దేశిత విధానము ద్వారా శుభ్రపరచుచు మనస్సును నియంత్రించడి నిజ ప్రయోజనము శీఘ్రమే లభ్యము కాగలదు. అంటే భౌతికమైనటువంటి కల్మషాలన్నీ పోతాయి అన్నమాట, అది శుభ్రపరచడం అంటే. దేహభావన యందు పూర్తిగా మునిగిన వారికే హఠ ప్రయోగము ప్రత్యేకముగా ఉపదేశించబడేది. కానీ హరే కృష్ణ మహామంత్రమును జపించుట అనేది సరళ విధానమును చేపట్టిన వాడు మనస్సును సులభముగా స్థిరముగా కావింపగలడు. అంటే ఈ అష్టాంగ యోగ విధానంలో ఏదైతే ఉందో అది ఎక్కువ భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఉద్దేశించబడింది. అలా కాని వాళ్ళకి భక్తి యోగం అనేటువంటిది చాలా ఈజీ ప్రాసెస్. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించటం, దాన్ని వినడం, ఇది సరళ విధానము అని చెప్తున్నారు. శ్వాస మార్గమును శుభ్రపరచుటకు పూరకము, కుంభకము, రేచకము అనే 3 కర్మలు ఉపదేశించబడ్డాయి. శ్వాస తీయుట పూరకము అనబడగా గాలిని లోపలే బిగబట్టి ఉండుట కుంభకము అనబడును. ఇక గాలిని బయటకు విడుచుట రేచకము అందరు. ఉచ్ఛ్వాస నిశ్వాస తర్వాత మళ్ళీ నిలపటం, పూరకము, కుంభకము, రేచకము. వీటిని తలక్రిందులుగా కూడా ఆచరించవచ్చును. అనగా గాలిని బయటకు వదిలిన పిమ్మట దానిని అట్లే కొంతవరకు కొంత తడువు బయట బిగపెట్టి తిరిగి లోపలకు తీసుకుంటాం దాని అని భావం. ఏ నాడుల ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలు కావింపబడనో అవి కూడా పింగళ నాడులు అని పిలువబడును. అవి ఇడా పింగళ నాడులు అని పిలువబడును. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస చేసేటువంటి నాడులు ఏవైతే ఉంటాయో వాటిని ఇడా పింగళ అని అంటారు. వాటిని శుభ్రపరచుట యందలి చరమ ప్రయోజనము మనస్సును విషయ భోగము నుండి మరలించుటయే. భగవద్గీత యందు తెలుపబడినట్లు మనస్సే జీవుని యొక్క శత్రువు, మనస్సే అతని మిత్రుడు కూడా అయి ఉన్నాడు. జీవుని కర్మలను బట్టి దాని స్థితి మారుచుండు. మనస్సును విషయ భోగపు ఆలోచనల వైపుకు మరలించినచో అది మన శత్రువు కాగలదు. కానీ దాన్ని శ్రీకృష్ణుని పాద పద్మములపై సంలగ్నము కావించినచో అది మనకు మిత్రునిగా అగులు. పూరక, కుంభక, రేచకములను కూడియుండి యోగ విధానము ద్వారాను లేదా మనస్సును నేరుగా శ్రీకృష్ణ నామముపై సంలగ్నము చేయుట ద్వారాను ఒకే ప్రయోజనం సిద్ధం. ప్రాణాయామమును మనుషుడు అభ్యసించవలెనని భగవద్గీత యందును తెలపబడినది. అటువంటి నియంత్రణ విధానముచే మనస్సు బాహ్య ఆలోచనల యందు పరిభ్రమించకుండదు. ఆ విధముగా యోగి తన మనస్సును
దేవదేవుని పైననే నిరంతరము నిలిపి అతనినే పొందును. యోగాభ్యాసము ప్రాణాయామము నేటి కాలపు మనుషునికి అతి కష్టమైనది. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు కీర్తనీయ సదాహరిహి అని ఉపదేశించారు. అనగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవాన్ని పవిత్ర నామమునే సర్వదా జపించవలెను. కృష్ణుడు అనునదే దేవదేవునికి తగినట్టి నామము. శ్రీకృష్ణ నామము శ్రీకృష్ణుడు అభిన్నము. కనుక హరే కృష్ణ మహామంత్రపు శ్రవణ కీర్తనములయందు మనస్సును సంలగ్నము చేసించో అదే ఫలితము లభించగలదు. కష్టమైనటువంటి అష్టాంగ యోగ విధానాన్ని అవలంబించడం అనేటువంటిది మనకి కలియుగంలో సాధ్యమయ్యేటువంటిది కాదు. కాబట్టి చైతన్య మహాప్రభు సంకీర్తన యజ్ఞాన్ని మనకి అందించారు. సంకీర్తన యజ్ఞం అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ మహామంత్రము కృష్ణుడు రెండు వేరువేరు కాదు, రెండు ఒకటే. ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తామో అప్పుడు కృష్ణుడు స్వయంగా మనతోటి సంగత్వంలో ఉన్నట్లు, అసోసియేషన్లో ఉన్నట్లు అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. అలా చేయటం వల్ల కూడా మనం ఇంతకంటే గొప్ప లాభాన్ని మనం పొందవచ్చు అని చెప్తున్నారు. ఈ రోజుకి ఇక్కడికి మాతాజీ హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ, ఇవాళ మొత్తం యోగా క్లాస్ లో ఉన్నట్టే ఉంది ప్రభుజీ. ప్రాణాయామ చేయించిన ఆసనాలు అన్ని చేర్చి కూర్చో ఉన్నట్టు ప్రభుజీ ఈ రోజు. ఎస్ ప్రభుజీ, ఇవాళ మనము 28th చాప్టర్ అధ్యాయం స్టార్ట్ చేసాము. అంటే దాంట్లో మనం శ్రీకృష్ణ ధామానికి భక్తి వెళ్ళాలంటే భక్తి యోగం యోగి కావాలి తప్పకుండా అని, భగవంతుని కృప కూడా ఉండాలి మనం ఒకవేళ భక్తి యోగంలో సాధించగలగాలి అంటే తెలుసుకున్నాము. అదే విధంగా కపిల భగవానుడు కూడా అదే చెప్తున్నాడు, భక్తి యోగం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. ఇంకా తన తల్లికి చెప్తూ ఈ భక్తి యోగం చాలా ప్రామాణికమైనదని, అంటే యోగ అంటే ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవంతుని చింతిస్తూ ఉండడమే ఆ యోగి యొక్క కర్తవ్యం అని చెప్పాడు. అదే పరమపదం అయిన తర్వాత కూడా ఏంటి అనే దాని గురించి చెప్పాడు. అదే విధంగా ప్రాణాయామం అంటే అష్టాంగ యోగ మార్గాన్ని, అష్టాంగ యోగ విధానాన్ని కూడా వివరించారు. అందులో యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ధ్యానం, ధారణ, సమాధి గురించి. అంటే అష్టాంగ యోగము, అష్టాంగ యోగంలో కూడా భగవంతుని గురించి చెప్పారు, పతంజలి యోగంలో కూడా భగవంతుని గురించి చెప్పారు. అంటే కొంతమంది నిరాకారవాదులు మాత్రము వాళ్ళు ఆ జ్యోతిని పైననే కాన్సన్ట్రేషన్ చేస్తారు, కానీ ఇక్కడ యోగంలో కూడా భగవంతునే ధ్యానం చేయాలని చెప్పారు. అయితే భగవంతుడు మాత్రం నన్నే ధ్యానించండి అని భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. అది చెప్తూ స్వధర్మం గురించి, విధర్మం గురించి, రెండింటి గురించి కూడా వివరించాడు. ఎప్పుడైతే మనమందరం కూడా స్వధర్మాన్ని పాటించాలి, భగవంతుని కరుణ అప్పుడే మన పైన ఉంటుంది. అది కూడా మనము గురువును పూజించాలి, గురు ద్వారానే మన స్వధర్మాన్ని పాటించాలి. అందుకు మనం ఉదాహరణగా అర్జునుడిని తెలుసుకున్నాం. ఏ విధంగా అయితే ఆయన శ్రీకృష్ణ భగవాను గురుగా భావించాడని. అదేవిధంగా ఆధ్యాత్మిక కర్మలు, మనం అందరం కూడా ఈ నిజధర్మంలోని భాగమే ఆధ్యాత్మిక కర్మలను కూడా చేయాలి. అంటే భగవంతుని సేవ చేయాలి అని తెలుసుకున్నాము. వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలి. ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణాన్ని కొనసాగిస్తూ వెళ్తూ ఉంటే అది సక్రమంగా ఉంటుంది అని తెలుసుకున్నాము. ఇంకా స్వధర్మం చేసే వాళ్ళు ఎలా ఉంటారు అంటే అహింసను ప్రోత్సహించరు, సత్యాన్ని పాటిస్తారు, శుచిగా ఉంటారు, చోరత్వం ఉండదు, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు అని కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా గురువుల ద్వారా, సాధువుల ద్వారా, శాస్త్రాల ద్వారా కానీ మనము విద్యను పొందాలి. వాళ్ళ ద్వారానే పొందినటువంటి విద్యను పాటించాలని కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత ఆసనాలు అనేటివి, ప్రాణాయామం అనేది, వీటి ద్వారా ఇంద్రియ భోగం తగ్గించవచ్చు. ఆసనాలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నాము. ఎప్పుడైతే మనం కుదురుగా కూర్చోలేమో మనసును ఏకాగ్రత చేయడం చాలా కష్టమని. అదే సమాధి స్థితి అంటే కూడా తెలుసుకున్నాము. సమాధి స్థితి అంటే ఏమిటో కాదు, భగవంతుని మన మనసులో పూర్తిగా నిలుపుకోగలగాలి, దాన్నే సమాధి స్థితి అంటారు. అదే విధంగా 6 చక్రాల గురించి కూడా తెలుసుకున్నాము. అయితే మనము మనస్సును ఏ విధంగా లగ్నం చేయాలి, మనస్సును జయించడం ఎలా అంటే మనసు మన ఆధీనంలో ఎప్పుడైతే తీసుకోగలుగుతామో అప్పుడే మనం మన మనసును జయిస్తాము. అదే విధంగా ఆసనాలను జయించడం ఎలా అంటే మనము మన ఫిట్నెస్ పోస్చర్లను వేసుకొని కూర్చుంటాం, దాని ద్వారా మనం ఆసనాలను జయించుతాము.
జయించగలుగుతాము అని తెలుసుకున్నాము. ఇవన్నీ చేయాలంటే కూడా మనకి ఏకాంత ప్రదేశం కావాలి. ఏకాంత ప్రదేశంలో మనం ఒక దగ్గర సుఖాసీనుడు అంటే ఈజీగా కూర్చొని చాలాసేపు కూర్చోగలిగినటువంటి ఆసనాలను వేసుకొని బ్యాక్ స్ట్రేట్ గా పెట్టుకొని ప్రాణాయామం చేయాలి అని. ఇంతకు ముందు కూడా మనం నిజంగానే చర్చించుకున్నాం ప్రభుజీ, జింక చర్మం పైన కుసిగాసం పైన కూర్చుంటే చాలాసేపు కూర్చోవచ్చు అంటే వాళ్ళు ఇయర్స్ టుగెదర్ మెడిటేషన్ చేసేవాళ్ళు కాబట్టి పాములు ఏమి వచ్చి హాని కాకుండా వాళ్ళని ప్రొటెక్షన్ చేసుకోవడము మళ్ళీ స్ట్రిక్ట్ గా పాటించడం చాలా ఏండ్లు చేసేవారు కాబట్టి ఇలాంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళని తెలుసుకున్నాము. అదే ఇవత్తు ఈ రోజు కూడా మనం చర్చించుకోవడం జరిగింది. అదే విధంగా అలా కూర్చొని చాలా నిష్ఠతో చాలా కఠినమైనటువంటితో కూడుకున్నటువంటి విధానాలు ఇవన్నీ అయితే ప్రాణాయామంలో కూడా ఎలా ప్రాణాయామం చేయాలి అనేది కూడా ఇవాళ తెలుసుకున్నాము. అంటే కుంభ గాలి ఎలా తీసుకోవాలి, ఎలా వదలాలి ఏంటి అనేది. అదే విధంగా మనస్సు స్థిరత్వం అవుతుంది ఇలా కూర్చొని చేసినప్పుడు, అప్పుడే మనము సమాధి స్థితికి వెళ్ళగలవచ్చు అని తెలుసుకున్నాము. అదే విధంగా అంబరీషిని ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాము. ఆయన ఎన్ని ఏళ్ళు గంటలు తరబడి కూడా ఆయన చేసేవాడు అని. అయితే ఇక్కడ మనకి అష్టాంగ యోగము భక్తి యోగము కొంచెం చాలా కష్టతరమైనవి కాబట్టి మనకి హరే కృష్ణ మహామంత్రము చాలా ఈజీ అయినది. మనం హరే కృష్ణ మహామంత్రము ఈ కీర్తన యజ్ఞాన్ని మనము సులభంగా చేసి కూడా మనం భగవద్ధామానికి వెళ్ళవచ్చు అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో అష్టాంగ యోగ విధానం కష్టమైనది, భక్తి యోగం కాదు మాతాజీ. భక్తి యోగం అంటే హరే కృష్ణ మహామంత్ర జపాన్ని నవాన్ని జపం చేయడమే. కానీ ఇప్పుడు చేస్తున్న ఇప్పుడు ఆ పాత జమానాలో అప్పుడు చేసుకున్నటువంటి విధి విధానాలు యోగాలో ప్రాణాయామంలో చాలా నిష్ఠగా చేసేవారు ప్రభుజీ. ఇప్పుడు వస్తూ చాలా సింప్లి ఈ విధానాలు కూడా సింప్లిఫై చేసేసారు వాళ్ళు. ఇష్టం మీరు అన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చిన యోగా పేర్లు పెట్టేసి ఆసనాలను కూడా అంటే ఒక షో పీసెస్ లాగా తయారు చేసేసి వాటికి ఒక దాన్ని తీసేశారు ప్రభుజీ. అది ఒక ఎక్సర్సైజ్. ఇంటర్నేషనల్ యోగా డే రోజు మనం ఏం చేస్తామండి? అవును ప్రభుజీ, అంటే శాస్త్రాలు మనం ఎలా మీరు గురు పరంపరలో శాస్త్రయుతంగా నేర్చుకొని చేసేది మొత్తం పోయింది ప్రభుజీ. ఆర్టిఫిషియల్ ఇజం చాలా ఎక్కువైపోయింది ప్రభుజీ.